హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఆగినటువంటి రైతు బంధు డబ్బులను ఈ నెల ఇరవై ఆరు ఇరవై నాలుగవ తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి జమ చేస్తూ వస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిన్నటి రోజున చూసుకుంటే ఐదు ఎకరాల నుంచి ఆరు ఎకరాలలోపు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా డబ్బులు జమ కావడం జరిగింది ఇక ఐదు ఎకరాల వరకు మిగిలిపోయినటువంటి యాభై ఐదు పాయింట్ నూట ముప్పై మంది రైతులు అయితే ఎనభై మూ ఎనభై మూడు కోట్లు ఎనభై మూడు పాయింట్ జీరో కోట్లను అయితే ట్రాన్స్ఫర్ చేసింది ఇక ఇరవై ఏడవ తారీఖున చూసుకుంటే ఐదు పాయింట్ పదకొండు ఎకరాల రైతులకు అయితే డబ్బులు జమ కావడం జరిగింది ఇక నిన్నటి రోజున చూసుకుంటే మనకు శని శుక్రవారాలు రోజు చూసుకుంటే ఐదు పాయింట్ రెండు ఆరు ఎకరాలు ఉన్నవారి అందరికి కూడా దాదాపు నూట ముప్పై ఆరు కోట్లను అయితే జమ చేయడం జరిగింది ఇక నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది వందల తొంభై మంది రైతులకు అయితే ఈ రైతు బంధు కింద డబ్బులు అయితే జమ చేయ చేయడం జరిగింది అన్నమాట ఇక తాజాగా ఈరోజు ఏడెకరాల ఎకరాల లోపు ఎవరైతే రైతులు ఉన్నారో వారికి అయితే రైతు బంధు కింద ముప్పై ఐదు వేల రూపాయలు జమ చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎప్పుడు ఈరోజు ఎన్ని ఎకరాల వారికి రైతు డబ్బులు పడుతున్నాయి అనేది ఈ వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీకు డబ్బులు పడ్డాయా లేదా అనేది కామెంట్ రూపంలో తెలియచేయండి ఇక మనం విడుదల గనుక వెళ్ళినట్లయితే ఇప్పటికే మనకు గతంలోనే డబ్బులను విడుదల చేసినప్పటికి కూడా మనకు మూడు ఎకరాలు నాలుగు ఎకరాల వారికి మాత్రమే జమ అయింది ఇక ఈ నెల ఇరవై నాలుగు నుంచి సీఎం కేసీఆర్ గారు అయితే ఈ రైతు బంధు సంబంధించి పెండింగ్ డబ్బులను అయితే జమ చేయడం జరిగింది ఇందులో మనకు ఇరవై నాలుగున చూసుకుంటే ఐదు ఎకరాల వారికి చూసుకుంటే డబ్బులు జమ చేయడం జరిగింది యాభై ఐదు వేల మంది ఖాతాల్లోకి అయితే ఎనభై మూడు కోట్లను జమ చేసింది ఇక ఇరవై ఆరో తారీఖున డబ్బులు జమ కాలేదు అండి ఇక మళ్ళీ ఇరవై ఏడో తారీఖున చూసుకుంటే ఐదు ఎకరాల ఐదు ఎకరాల ప పదకొండు సెంట్లు ఉన్నవారికి అయితే నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది వందల తొంభై మంది రైతన్నలకు అయితే ఇరు నూట ఇరవై ఎనిమిది కోట్లను జమ చేసింది ఇక నిన్నటి రోజున మళ్ళీ చూసుకుంటే మనకి ఐదు పాయింట్ రెండు ఆరు ఎకరాల భూమి ఉన్నవారికి నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల మంది రైతుల ఖాతాలోకి నూట ముప్పై మూడు నూట ముప్పై ఆరు కోట్లను జమ చేసింది ఇక ఈ రోజున ఆరు నుంచి ఏడు లోపు మధ్యలో ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి ముప్పై ఐదు వేల రూపాయలు జమ చేస్తున్నట్లు చెప్పడం జమ చేస్తున్నామని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలియచేయడం జరిగింది ఇది రైతు బంధుకు సంబంధించిన అప్డేట్ అండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి